అందరికీ నమస్కారం అండి. నేను ప్రజెంట్ వాడి శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా నూజివీడు మున్సిపాలిటీలో ఎమ్ఆర్ఎఫ్ఓ కాలనీ ఫస్ట్ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ. కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీలో మేము డిఎస్సి పర్పస్ మీద కోచింగ్ తీసుకున్నాము. డిఎస్సిలో చాలా దగ్గరగా మా ర్యాంకులు 100 రావడం జరిగింది. కానీ పోస్టులు ఉంటే మేము ఆ పోస్టును చేయించేవాళ్ళం, కానీ పోస్టులు లేవు. కానీ వెంటనే ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెంటనే నేను మరియు మా మిస్సెస్ కూడా జాబులు పొందుకోవడం జరిగింది. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సార్ యొక్క డెడికేషన్ చాలా మనకి మోటివేషనల్ క్లాసెస్ కానీ డైలీ ఎగ్జామ్స్ కానీ రిటర్న్ టెస్ట్స్ ఇలా పెట్టడం వల్ల సార్ ప్రోత్సాహం వల్ల అక్కడ పెట్టేటువంటి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యాం. చాలా అద్భుతమైన రీతిలో ఇద్దరు ఒకే ఇంట్లో నేను మా మిస్సెస్ కుమార్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఈ జాబులు పొందుకున్నాం. మీకు కూడా నేను చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే నిరుద్యోగులుగా కోచింగ్ సెంటర్కి రండి, ఉద్యోగులుగా తిరిగి వెళ్ళండి, మీ ఉన్నత భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకోండి. దానికోసం కుమార్ కోచింగ్ సెంటర్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మండలాల్లో ఎక్కడ తీసుకున్నా కానీ విసనపేట మండలం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ కుమార్ గారికి తప్ప ఇంకెక్కడ మనం వెళ్ళినా మనకి స్టేబిలిటీ ఉండదు. కనుక దయచేసి నా మాటలు ఆలకించి మీరు ఈ కోచింగ్ సెంటర్గా వచ్చి ఉద్యోగులుగా తిరిగి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.